Hi friends, welcome to Winners Online. మరి ఏపీ హిస్టరీలో ఏముంది ఒక నిమిషాన్ని మనం చూడాలి. ఓకే, సో ఏ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్. ఈ జనరల్ స్టడీస్లో హిస్టరీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. అది ఇండియన్ హిస్టరీకి సంబంధించి, మోడర్న్ ఇండియాకి సంబంధించిన అంశాలన్నీ ఉన్నాయి. అదే రకంగా ఏపీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. మరి అందులో ఒక్క మార్కు కూడా మనం పోగొట్టుకోకూడదు, సింగిల్ మార్క్ కూడా మిస్ అవ్వకూడదు అన్నట్లయితే యూ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్. ఓకే, మనకేమో ఫ్యాకల్టీస్ అందరూ కూడా డెప్త్గా వీడియోస్ అని చేయడం జరుగుతుంది. ఓకే, బట్ రిమైనింగ్ వర్క్ ఏదంటే మీది. అందువల్ల జాగ్రత్తగా మీరు కూడా చదవగలిగితే, వీడియోస్ చూడగలిగితే, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ అండ్ యూ కెన్ లెర్న్ బెటర్. ఖచ్చితంగా మనం సాధించవచ్చు. ఓకేనా? మరి మోడర్న్ ఆంధ్రలో సిలబస్ ఏముంది అనే అంశాన్ని మనం చూద్దాం. వీ హ్యావ్ టు సీ దిస్ మోడర్న్ ఆంధ్ర ఏముంది అనే అంశాన్ని మనం చూద్దాం. ఓకే, ఈ యూరోపియన్ల రాక అని చెప్పేసి అంటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ చారిత్రక పరిణామం అని చెప్పేసి అని అన్నాం. ఈ చారిత్రక పరిణామం మరి చూసినట్లయితే పెంచుడు ఒకసారి ఓకే రైట్ చారిత్రక పరిణామం అని చెప్పేసి అన్నాం. ఓకే, చారిత్రక పరిణామం మోడర్న్లో. సో చారిత్రక పరిణామం ఎలా ఉంది, ఏంటి, ఏ రకంగా వీళ్ళు రావడం, ఇదంతా కూడా మనకు తెలుస్తుంది. ఓన్లీ మోడర్న్ ఆంధ్ర ఇది, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పేసి అన్నాం. అందులో ముఖ్యంగా మరి సో ఆంధ్రదేశానికి మొదటగా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డచ్ వారు, తర్వాత వచ్చిన వారు ఎవరు అంటే డైన్స్ అని చెప్పేసి అని, తర్వాత బ్రిటిష్ వాళ్ళు. సో ఇలా వీళ్ళందరినీ ఆంధ్రదేశానికి వచ్చిన వాళ్ళని చూస్తాం. కర్ణాటక యుద్ధాల్లో భాగంగా కొన్ని అంశాలు కూడా చూస్తాం. ఆంధ్రదేశంలో ఆంగ్లేయుల అధికార స్థాపన ఎలా ఉంది. సో ఆంధ్రదేశానికి వచ్చిన మొదటి వారు మరి చూసినట్లయితే డచ్ అని అన్నాం, ఈ డచ్ వారు. తర్వాత వచ్చిన వారు బ్రిటిష్ అని చెప్పేసి అన్నాం. రెండవది ఎవరంటే బ్రిటిష్ వారు. మూడవది ఫ్రెంచ్ వారు, ఈ ఫ్రెంచ్ అని చెప్పేసి అన్నాం. నాలుగవది మరి చూసినట్లయితే పోర్చుగీస్ అని అన్నాం, ఈ పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు రావడం అనేది జరిగింది. ఈ డేన్స్ అనేవాళ్ళు సో డానిష్కు చెందిన వాళ్ళు, వీళ్ళ ప్రాధాన్యత లేదు. ఓకే, వీళ్ళ ప్రాధాన్యత ఆంధ్రదేశంలో ఏం లేదు. ఓకే, డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, వాళ్ళు వచ్చారు. కర్ణాటక యుద్ధాల్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన సంఘటన ఏ రకంగా జరిగింది, ఏంటి అనే అంశాలు అందులో చూస్తాం. తర్వాత ఆంధ్రదేశంలో ఆంగ్లేయుల అధికార స్థాపన అని చెప్పేసి అన్నాం. ఓకే, సో ఆంగ్లేయుల అధికార స్థాపన అని అన్నప్పుడు మరి ఏ రకంగా ఆంధ్రదేశంలో అధికార స్థాపన చేశారు, ఆంధ్ర ప్రాంతాలు వీళ్ళకి ఎలా వెళ్ళాయనేది ఒక అంశం, రాయలసీమ ప్రాంతాలు ఎలా వెళ్ళాయనేది ఒక అంశం. ఆంధ్ర ప్రాంతాలు రాజమండ్రి అగ్రిమెంట్ జరిగింది 1766లో. రాజమండ్రి అగ్రిమెంట్ ద్వారా ఈ ఆంధ్రదేశం అనేది వెళ్ళినట్లుగా తెలుస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా. అంటే గుంటూరు అనేది 1782లో తర్వాత వెళ్ళడం జరిగింది, మరణించిన తర్వాత, అంటే సలాబజ్జంగ్ మరణం తర్వాత. అంతకుముందు 1766 ప్రకారం రాజమండ్రి అగ్రిమెంట్ అన్నాం. సైన్య సహకార ఒప్పందం ప్రకారం వెళ్ళినవి ఏవి అంటే రాయలసీమ ప్రాంతాలలో ఈ పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ ఇవన్నీ చూడాలి. తర్వాత ఆంగ్లేయుల తిరుగుబాట్లు ఏంటి, వాణిజ్య వర్తక కేంద్రాలు ఇవన్నీ కూడా కామన్గానే చూస్తామన్నట్టు. ఓకే, తర్వాత మరి చూస్తే పరిపాలనా విధానం ఎలా ఉంది, సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సాహిత్యాభివృద్ధి కంపెనీ పాలనలో ఆంధ్రదేశంలో కంపెనీ పాలనలో మరి పరిపాలన ఎలా ఉంది, సాంఘిక పరిస్థితులు, సాహిత్యం, ఆర్థిక, మత, చిత్రలేఖనం ఇవన్నీ కూడా. సో దేస్ కల్నల్ కాలిన్స్ అని అన్నాం, సిపి బ్రౌన్ డిక్షనరీ రాసింది ఎవరు, సిపి బ్రౌన్ అని చెప్పేసి అన్నాం. సార్ ఆర్థర్ కాటన్ అపర భగీరథుడు అని అన్నాం, ఎందుకంటే ధవళేశ్వరం వద్ద డ్యామ్ నిర్మాణం చేయడం, గోదావరి నది పైన డ్యామ్ నిర్మాణం చేయడం, కృష్ణానది పైన ఆనకట్టకు నాంది పలకడం ఇవన్నీ సార్ ఆర్థర్ కాటన్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఆర్థర్ కాటన్ అపర భగీరథుడు. సో బిషప్ కాల్డ్వెల్ అని చెప్పేసి అన్నాం, కాల్డ్వెల్. సో క్యాంప్ బెల్, కల్నల్ క్యాంప్ బెల్ అన్నాం. థామస్ మన్రో ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ సీడెడ్ డిస్ట్రిక్ట్, థామస్ మన్రో. బెంజమిన్ షూల్జ్ అని అన్నాం, బెంజమిన్ షూల్జ్ బైబిల్ను మొదటిసారిగా తెలుగులో అనువదించి జర్మనీలోని హాలే అనే పట్టణంలో ముద్రించినట్లుగా తెలుస్తుంది. ఎవరి బెంజమిన్ షూల్జ్ అన్నాం, ఏది బైబిల్ గ్రంథాన్ని తెలుగులో ముద్రించబడినటువంటి మొదటి గ్రంథం బైబిల్ అని అన్నాం. ఎక్కడ, జర్మనీలో హాలే పట్టణంలో ఈ బెంజమిన్ షూల్జ్ అని చెప్పేసి అన్నాం. ఇలా ఇవన్నీ కూడా
చూడాల్సి ఉంది. దెన్ మరి చూసినట్లయితే 1857 తిరుగుబాటు ఆంధ్రలో ఎలా జరిగింది అని చెప్పేసి అన్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి అంటున్నాం. సిపాయిల తిరుగుబాటు, ఈ సిపాయిల తిరుగుబాటు అనేది మరి చూసినట్లయితే సో 1857 ఎక్కడ మీరట్లో స్టార్ట్ అయింది. మీరట్లో స్టార్ట్ అయింది, మరి ఆంధ్రదేశానికి కూడా వ్యాపించడం జరిగింది. ఆంధ్రదేశంలో కూడా ఇది ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. హైదరాబాద్లో అప్పుడున్నటువంటి నిజాం అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వాళ్ళకే సహకరించాడు. సో హైదరాబాద్ నిజాం, హైదరాబాద్ నిజాం ఎవరన్నట్లయితే అఫ్జలుద్దౌలా, అఫ్జలుద్దౌలా అని చెప్పేసి అన్నాం. అఫ్జలుద్దౌలా ఇతడు బ్రిటిష్కే సారి. ఇతని యొక్క ప్రధానమంత్రి మొదటి సాలార్జంగ్ వీళ్ళు బ్రిటిష్కే సహకరించారు. మరి ఆంధ్రలో మరి చూసినట్లయితే సో ఈ విప్లవం అనేది ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఓకే, ఎర్రన్నగూడెం కోరుకొండ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎర్రన్నగూడెంలో జరిగింది, కాకినాడలో జరిగింది, కడపలో జరిగింది, అదే రకంగా అనేక చోట్ల ప్రారంభం కావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ఆంధ్రలో ఎలా జరిగింది అనే అంశాన్ని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా చూస్తాం. తర్వాత బ్రిటిష్ పాలన స్థాపన అని చెప్పేసి అన్నాం. సాయంక పరిస్థితుల్లో సాహిత్యం ఇదంతా కామన్గానే ఉంది. వాస్తు చిత్రలేఖనం ఆల్రెడీ మనం చూసింది, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది అనే అంశాలు. ఇక సాంస్కృతిక చైతన్యం ఎలా జరిగింది, పాశ్చాత్య విద్యా విధానములు, క్రైస్తవ మిషనరీలు అని చెప్పేసి అన్నాం. విద్యాసేవ, ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయి ఆంధ్రదేశానికి. అమెరికన్ బాప్టిస్ట్ క్రిస్టియన్ మిషనరీ అసోసియేషన్, లండన్ క్రిస్టియన్ మిషనరీ అసోసియేషన్ అన్నాం, ఇవి మరి రావడం. బళ్ళారి క్రైస్తవ సంఘం ఏర్పడడం, ఈ బళ్ళారి క్రైస్తవ సంఘమే మొదటి తెలుగు పత్రిక సత్యదూతను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు మరి అలా స్ప్రెడ్ కావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. సో ఈ విధంగా మరి చూస్తే ఇదంతా క్రైస్తవ మిషనరీ సాయంక సేవ. బ్రహ్మ సమాజ్ ఏ రకంగా ఉంది, అదే రకంగా ఆర్య సమాజ్, దివ్యజ్ఞాన సమాజ్, పత్రికల పాత్ర, వీరేశలింగం, పూర్వయుగం, కందుకూరి వీరేశలింగం కంటే ముందు ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఏనుగుల వీరాస్వామి, ఫస్ట్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఆంధ్ర ఎవరంటే ఏనుగుల వీరాస్వామి అని చెప్పేసి అన్నాం. కాశీయాత్ర అనే గ్రంథాన్ని రాశాడు. అలా కందుకూరి కంటే ముందున్నటువంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం మధ్యలో పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు. సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని కృషి ఎలా జరిగింది, బ్రహ్మ సమాజ్ ఎక్కడ ఒరిజినల్గా 1828 కానీ ఆంధ్రలో ఎవరు, ఆర్య సమాజ్ ఎలా స్ప్రెడ్ అయింది, దివ్యజ్ఞాన సమాజ్ ఎలా స్ప్రెడ్ అయింది, పత్రికలు, నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాపత్రిక అన్నాం, దేశభక్త కొండా వెంకటప్పయ్య ప్రారంభించింది. కృష్ణాపత్రిక మొదటి సంపాదకుడు దాసు నారాయణ, రెండవ సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు అని అంటున్నాం. అలా నీకు పత్రికలు ఉన్నాం. ఆంధ్రపత్రిక దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఓకే ప్రారంభించిన పత్రిక ఆంధ్రపత్రిక అని చెప్పేసి అన్నాం. చిత్రగుప్త, వాహిని, ప్రజాబంధు ఈ పత్రికలు ఎవరివి, చిత్రగుప్త, వాహిని, ప్రజాబంధు, ఎన్జి రంగా ముందు ఎన్జి రంగా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉండేది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎన్జి రంగా, ఎందుకంటే 50 ఇయర్స్ ఈజ్ పార్లమెంటేరియన్, 50 సంవత్సరాలు ఉన్నాడు పార్లమెంటేరియన్గా. ఒకసారి ఎంపిక కావడమే కష్టం, మరి అన్నిసార్లు ఎంపిక 50 సంవత్సరాలు, గిన్నీస్ బుక్ రికార్డ్. ఎన్జి రంగా, ఎన్జి అంటే గోగినేని రంగనాయకులు, గోగినేని రంగనాయకులు పూర్తి పేరు. గోగినేని రంగనాయకులు అనే దాన్ని షార్ట్కట్గా ఏం చేస్తాడు, ఎన్జి అని పెట్టుకున్నాడు. అలా చిత్రగుప్త, వాహిని, ప్రజాబంధి పత్రికలన్నీ మరి ఉన్నట్లుగా తెలుస్తుంది. గుర్తుందా, నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరి వీరేశలింగం పంతులు ఏం పత్రికలు, ఓకే వివేకవర్ధిని, హాస్య సంజీవని, సతీహిత బోధిని, సత్యవాదిని, సత్య సంవర్ధిని, తెలుగు జనాన, చింతామణి, నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అని చెప్పేసి అని అన్నాం. ఓకే, రఘుపతి వెంకటరత్నం నాయుడు, బ్రహ్మ ప్రకాశిక, ఫెలో వర్కర్, పీపుల్స్ ఫ్రెండ్, నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా చూడాలి. పత్రికల పాత్ర, పూర్వయుగం, ఇవన్నీ సామాజిక సాంస్కృతిక చైతన్యం ఎలా జరిగింది అనే అంశం కూడా దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి అని అన్నాం. ఆ తర్వాత మరి చూస్తే న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అని చెప్పేసి అన్నాం. ఓకే, సో దేశ్ న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, ఉద్యమానికి గల కారణాలు ఏంటి, ఆత్మగౌరవ ఉద్యమాలు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి, ముఖ్యంగా
ఈ జస్టిస్ పార్టీ ఏ రకంగా స్థాపించబడింది, అదే రకంగా ఈవి రామస్వామి నాయకర్, ఈ ఆత్మగౌరవ ఉద్యమానికి నాంది పలికిన వాడు ఈవి రామస్వామి నాయక, ఆ తర్వాత ఇది ఆంధ్రదేశానికి కూడా వ్యాపించినట్లుగా తెలుస్తుందన్నాం. ఆంధ్రలో ముఖ్యులు ఎవరున్నారనే అంశాలని చూస్తాం. దళిత రచయితలు వీళ్ళందరినీ కూడా చూస్తాం. ఓకే, బోయి భీమన్న దళిత రచయిత అన్నాం, గుర్రం జాష్వా దళిత రచయితనే, గుర్రం జాష్వా అని చెప్పేసి అన్నాం. అన్టచబిలిటీ ఎక్కువ ఉంది అన్నాడు. అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత అనేది ఎక్కువగా ఉంది. గుర్రం జాష్వా మరి దళిత కులానికి చెందినవాడే. గుర్రం జాష్వా, ఫిరదౌసి, ఓకే, గబ్బిళం, ముంతాజ్ మహల్ మొదలైనవన్నీ రాసినవాడు దేశ్ గుర్రం జాష్వా అని అన్నాం. అంటే అతను రాసిన రచనలని బాగున్నాయి, కులం తెలియనంత వరకు బాగుందన్నారు. కులం తెలిసిన తర్వాత ఏం బాగాలేమన్నారు. అట్లా ఉంటుంది. ఓకే, కుల పిచ్చి అనేది అలా ఉండడం అనేది జరుగుతుంది. మరి చూస్తే ఈ గుర్రం జాష్వా అందుకే ప్రశ్నించాడు. ఓకే, ఏమని, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులని విన్నాము గాని పసరము కన్నా హీనంబగు పంచముడు ఎక్కడి నుండి వచ్చాడు చెప్పమ్మా సావిత్రి అని. అంటే పంచములు అని చెప్పేసి దూరంగా పెట్టేవాళ్ళు అన్నాం. గురజాడ అప్పారావు ఏమన్నాడు, మంచి చెడులను ఎంచి చూడగా మనుషులందున రెండు కులములు, మంచి అన్నది మాలయ్య అయితే నేను మాలనే ఎగుదున్నాను. అలా ఈ దళిత రచయితలు దళిత ఉద్యమాలు ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది అని చెప్పేసి అన్నాం మోడర్న్లో ఇవన్నీ. ఇక ఆ పత్రికల పాత్ర, ఇది ఆల్రెడీ గ్రంథాలయాలు ఇవన్నీ చూస్తాం. ఓకే, హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు, దాట్స్ ఇన్ ద ఇయర్ 1916 అని అన్నాం. సహాయ నిరాకరణ 1920 అన్నాం. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం 1921, పెదనందిపాడు పన్నుల ఎగవేత 1922, రంపా విప్లవం 1922-24 ఇవన్నీ కూడా. సో హోమ్ రూల్ అన్నాం 1916లో జరిగింది. సహాయ నిరాకరణ 1920లో గాంధీ ప్రారంభించింది. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం 1921లో జరిగింది. పెదనందిపాడు 1922లో జరిగినటువంటిది. రంపా విప్లవం 1922-1924, అల్లూరి సీతారామరాజు అన్నాం. సైమన్ కమిషన్ 1928 అని చెప్పేసి అన్నాం, మద్రాసు సందర్శించడం. క్విట్ ఇండియా 1942, క్విట్ ఇండియా ఉద్యమ విధానాలు సంస్థలు. రౌలట్ చట్టం ఎప్పుడు, 1919 ఏప్రిల్ 6. స్వరాజ్ పార్టీ 1923, ఓకే, ఇదేమో 1919. ఓకే, సంస్థలు ఇవన్నీ. శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం, దాట్స్ ఇన్ ద ఇయర్ 1930. ఓకే, వందే మాత్రం స్వదేశీ ఉద్యమం 1905లో జరిగింది. చీరాల పేరాల పన్నుల ఎగవేత 1920-1922 దాకా. ఇలా అనేక అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా యూ హ్యావ్ టు నో. గుర్తుందా? సో ఇవి మనకున్నటువంటి అంశాలు. దీనికి కావాల్సింది కృషి, పట్టుదల, ఉత్సాహం ఉండాలి. ఈరోజు ఎంతైతే ఉత్సాహం నీకుందో చివరిదాకా అదే ఉత్సాహంతో కొనసాగాలి. నీ ప్రిపరేషన్ అలా కొనసాగగలిగితే ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది, నీకు ఉద్యోగం కూడా వస్తుంది. ఇదంతా నీ మీదనే ఆధారపడి ఉంది. ఓకే, ఎందుకంటే మాస్టర్స్ ఫ్యాకల్టీస్ వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. దాన్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో కరెక్టా కాదా అనే దాన్ని చూసి దాన్ని ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది కాబట్టి. సో అల్టిమేట్గా ఎవరిదంటే నీ మీదనే ఉంటుంది. సో దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. సో ఫ్యాకల్టీస్ ఎలా వస్తారు, ఇన్డెప్త్గా చెప్తారు. ఇప్పుడు అన్ని డేట్స్ అన్నీ రాస్తాను. ఓకే, ఐ రోట్ ఆల్ ద డేట్స్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావనుకో, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇందాక ఈ డేట్స్ అన్నీ నేను రాసిన ఇయర్స్ అన్ని, ఏది ఎప్పుడు అని. హోమ్ రూల్ ఎప్పుడు జరిగింది, 1916 అన్నాం. నువ్వు హోమ్ రూల్ని 1918 గుర్తుపెట్టుకుంటే మనం ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. ఓకే, హోమ్ రూల్ లీగ్ అని రీసెంట్ తిలక్ ప్రారంభించినటువంటిది అన్నాం. సహాయ నిరాకరణ ఆగస్ట్ 1వ తేదీన 1920 ఆగస్ట్ 1 అని చెప్పేసి అన్నాం. గాంధీ ప్రారంభించిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్. అట్లా ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎవరిది అంటే నీదే ఉంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాదు, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నువ్వన్నీ గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ ఏమో ఒక్కరిటే చెప్తారు, మాస్టర్ ఒక్కటి చెప్పి వెళ్ళిపోతారు. నేను హిస్టరీ చెప్పి వెళ్ళిపోతాను, ఇంకో మాస్టర్ ఇంకోటి చెప్పి వెళ్ళిపోతారు. కానీ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు కాబట్టి యూ మస్ట్ బీ వెరీ యాక్టివ్ అండ్ యూ మస్ట్ బీ ఎంథూజియాస్టిక్. చాలా ఎంథూజియాస్టిక్గా ఉండాలి టిల్ ద లాస్ట్. ఓకే, ఎగ్జామినేషన్ వరకు కూడా నీకు అదే ఉత్సాహం అనేది కొనసాగాలి. దెన్ ఆటోమేటికలీ లక్ విల్ కమ్ టు యువర్ ఫుట్ స్టెప్స్, నో డౌట్ అట్ ఆల్. యు ఆర్ గోయింగ్ టు సెక్యూర్ జాబ్, 100% నీకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.